నిన్ను ప్రేమించను నానేస్తమా తెలుసుకో యేసు నీకై మరణించెను నీ జీవితం వెలువైనది కేనాడ ఏ మారుకు క్రైస్తవని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం చెప్తా ఉన్నాను రెండు వేల పదమూడు డిసెంబర్ నెల చివరి వారంలోకి వచ్చేసాం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతా ఉన్నాం గత వారం నిజమైన క్రిస్మస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలించాం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు మనం ఎలాంటి రెజల్యూషన్తో ఎటువంటి నిశ్చయతతో మనం వెళ్ళాలనేది ఒకసారి పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం జీవితాన్ని మూడు రకాలుగా జీవించే వాళ్ళు ఉంటారు కొంతమంది దాన్ని వేస్ట్ చేసుకుంటారు కొంతమంది జీవితంలో జీవితాన్ని స్పెండ్ చేస్తారు కొంతమందిని జీవితాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తారు అంటే వృధాగా దుబారా చేయడం ఒకటి జీవితాన్ని లేదు జీవితాన్ని ఖర్చు పెడతాం ఒకటి లేకపోతే జీవితాన్ని సరిగ్గా వెచ్చించడం ఒకటి అంటే వెచ్చించడం అనే మాట నేను ఎందుకు వాడాను అంటే జీవితాన్ని సరైన దాని కొరకు మనం ఖర్చు చేయడం అనేది వెచ్చిన కింద వస్తుంది అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని వృధా చేసేవాళ్ళు ఉంటారు జీవితంలో వ్యర్థంగా మన టైంని స్పెండ్ చేయడానికి లేకపోతే మనకున్న వాటిని వాడుకోవడానికి చాలా మనకు ఉంటే నేను దానికి ఉదాహరణలు నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ జీవితాన్ని ఖర్చు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండే అంబిషన్స్ కావచ్చు వాళ్ళకుండే కోరికలు కావచ్చు వాళ్ళకు ఉండే అంటే వాళ్ళు ఏర్పరచుకున్న గమ్యాలు కావచ్చు వాళ్ళకున్న ఆశయాలు కావచ్చు లేకపోతే జీవితంలో ఏదో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళకున్న టైంని వాళ్ళకున్న శక్తిని ఎనర్జీని వాళ్ళకున్న వనరులన్నిటినీ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ జీవితాన్ని సరిగ్గా వెచ్చించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సృష్టికి సృష్టికర్తకున్న తేడా ఏంటి అంటే అంటే క్రియేటర్కి క్రియేషన్కున్న తేడా ఏంటి అంటే క్రియేషన్ అనేది ఏంటి అంటే సృష్టి అంటే ఏంటి అంటే దేంట్లోనైతే దాని మనుగడు యొక్క కారణం దాంట్లో ఉండదో దాన్ని సృష్టి అంటారు అంటే మనం ఒక ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్ ఎందుకు ఉంటుంది దాని మనుగడ దాని ఎగ్జిస్టెన్స్ యొక్క రీజన్ దానికి కారణం దాంట్లో ఉండదు కానీ దాన్ని సృష్టించిన వాడి మైండ్లో దానికి కారణం ఉంటుంది ఎవరిలో అయితే దాని మనుగడ యొక్క కారణం దాంట్లో ఉండదు దాని ఎగ్జిస్టెన్స్ యొక్క రీజన్ దాంట్లో ఉండదో దాన్ని సృష్టి అన్నారు మనం దేవుని చేత సృష్టించబడిన వాళ్ళం కాబట్టి మన మనుగడ యొక్క రీజన్ మన ఎగ్జిస్టెన్స్ యొక్క కారణం మనలో ఉండదు దేవుడిలో ఉంటుంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి మనం జీవించాల్సి వస్తుంది కాబట్టి మన జీవితాన్ని సరిగ్గా వెచ్చించాలనే మాటని నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను మనం బైబిల్ గ్రంథం చూస్తే మత్స్యస్సు వార్త ఇరవై అధ్యాయంలో పద్నాలుగు వచనం నుంచి పద్దెనిమిది వచనం దాకా ఒకసారి గమనిద్దాం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరంలో ప్రయాణమై గమనించండి యేసు ప్రభు మనకి నిత్య జీవి ఇవ్వడానికి అన్నాడు తన తండ్రి ఉండే నివాస స్థలంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు అనే విషయాన్ని మనకు సెలవు ఇచ్చాడు కాబట్టి పరలోక రాజ్యం ఎట్లుంటుందో ఆయన చెప్తున్నాడా తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును సో ఒక దూరదేశం వెళ్ళాలని ఆలోచించి తన దాసుని పిలిచి వాళ్ళకి ఆయన ఒకడికి ఒక తలాంతు ఇంకొకడికి రెండు తలాంతులు ఇంకొకడికి ఐదు తలాంతులు ఇచ్చిన ఈ పేరబుల్ని ఈ కథని మనం బైబుల్లో మనం గమనిస్తాం ఇది చాలా పాపులర్ కథ అంటే చాలా పాపులర్గా వాడబడిన ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంట దూరదేశం వెళ్ళాలనుకుని వెళ్తా తన కింద పనిచేసే వాళ్ళని పిలిచి ఒకడికి ఒక తలాంతి ఇచ్చాడంట ఇంకొకటి రెండు తలాంతులు ఇచ్చాడంట ఇంకొకటి ఐదు తలాంతులు ఇచ్చాడంట ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళినప్పుడు ఒక తలాంతు ఉన్నవాడు దాన్ని దాచిపెట్టాడంట రెండు తలాంతులు ఉన్నాడు నాలుగు తలాంతులు చేశాడని ఐదు తలాంతులు ఉన్నాడు పది తలాంతులు చేశాడని ఈ పేరబుల్ని ఈ కథని మనం బైబుల్లో మనం చదువుతూ ఉంటాం ఈ కథలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని చాలా విలువైన ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా జీవితానికి ఒక ప్రభువు లేకపోతే ఒక ఓనరు ఒక అధికారి ఉన్నాడని నా జీవితం మీద అధికారం నా చేతిలో లేదనే విషయాన్ని మనం గమనించాలా పద్నాలుగో వచనం నుంచి మరొకసారి చదువుదామండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు చూడండి పద్నాలుగో వచనంలో ఏముంది అంటే పరలోక రాజ్యము ఒక యజమాని తన కింద పనిచేసే వాళ్ళకి అప్పగించిన ఆస్తిని పోలి ఉంటుంది అని అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఈ లోకంలో నువ్వు బ్రతికున్నప్పుడు నీకు ఇచ్చే ఏ రిసోర్సెస్ కావచ్చు నీ చేతుల్లో ఇచ్చిన ఏ వనరులు కావచ్చు అవి నీవు కావు అని నీ చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహించిన దేవుని యొక్క సొత్తు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా మన ఓన్ అంటే మన చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దానికి ఓనర్షిప్ దేవుడిదని ఏది కూడా మనం ఈ లోకంలోంచి మళ్ళీ బయటకు తీసుకెళ్ళామని ఏది కూడా పర్మనెంట్గా మనం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళామన్న సంగతిని మనం గమనించుకోవాలా పౌరు భక్తుడు ఇదే మాట మొదటి తిమోతి ఆరాధ్యంలో రాస్తాను ఏమంటాడంటే ఈ లోకంలో మనం ఏది తీసుకురాలేదు ఈ లోకంలోంచి మనం ఏది అన్న సత్యాన్ని ఆయన చెప్తూ ఉంటాడు ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఏ వనరులైనా కావచ్చు ఏ రిసోర్సెస్ అయినా కావచ్చు దేనికి కూడా మనం ఓనర్స్ కావన్న విషయాన్ని మనం గమనించుకోవాలా సో ఓనర్షిప్ దేవుడిది నీ జీవితానికి కావచ్చు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నది కావచ్చు రెండవది పదిహేనో వచనం చూద్దాం అయితే ఇతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను సో రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఆయన ఓనర్ కాబట్టి ఆయన అధికారి కాబట్టి ఆయన ఈ తలాంతుల్ని ప్రతి ఒక్కళ్ళకి విభజించి ఇచ్చాడు గాడ్ హ్యాస్ ఎలొకేటెడ్ దీస్ రిసోర్సెస్ ఆర్ దీస్ టాలెంట్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అని అంటే దేవుడు అయి మనకున్న ఆధ్యాత్మికమైన వరాలు కావచ్చు మన పిల్లలు కావచ్చు మన ఇల్లు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు మనకున్న ఎబిలిటీస్ కావచ్చు మనకున్న సామర్థ్యాలు కావచ్చు ఏమైనా కావచ్చు కానీ దేవుడంట ప్రతి ఒక్కడికి వాని వాని సామర్థ్యము చొప్పున విభజించి ఇచ్చాడన్న సంగతి బైబుల్ చెప్తా ఉంది పరలోక రాజ్యం ఎట్లుంటదంట రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆరో వచనం మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించు మనకి అనుగ్రహించిన కృపన చొప్పున వేరువేరు కృపావరములు మనం కలిగి ఉన్నాము అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు ఐదు కావచ్చు దేవుడు తన కృప చొప్పున తన ఇష్టాన్ని బట్టి ఆయన ఓనర్ కాబట్టి ఆయన మన జీవితంలో కొన్ని వనరుల్ని కొన్ని రిసోర్సెస్ని దేవుడు అలొకేట్ చేశాడని కొన్ని విభజించి ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించాల అలానే ఎట్లయితే యజమాని వీళ్ళకి ఈ తలాంతులు ఇచ్చి దూరదేశానికి వెళ్ళి కొంతకాలం మీద తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేశాడో దేవుడు కూడా మన దగ్గర అటువంటి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారన్న సత్యాన్ని మూడవదిగా మనం గమనించాలా ఈ వార్త ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం గమనిద్దాం బహుకాలమైన ఆ దాసుల యజమానుడు వచ్చి వారి లెక్క చూచుకోను అప్పుడు ఏమనుందండి బైబుల్లో ఆ దాసుని యొక్క యజమానుడు వచ్చి క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం దేవుని దాసులో మనం గుర్తు పెట్టుకోవాలా సో యజమానిగా దేవుడు మనకు అప్పజెప్పిన ప్రతి ఒక్క రిసోర్స్ నుంచి ప్రతి ఒక్క వనరుల నుంచి ప్రతి ఒక్క తలాంత్ నుంచి కొంతకాలం అయిన తర్వాత దేవుడు మన జీవితంలో ఆడిటింగ్ చేసి మనం చేసిన ప్రతి పనికి దేవుడు లెక్క అడుగుతాడన్న సత్యాన్ని మనం గమనించుకోవాలా యేసుప్రభు కూడా ఏమన్నాడంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళిపోయి అక్కడే ఉంటానని దేవుడు చెప్పలా ఏదో ఒక రోజు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తాను మీకు కలిగి ఉన్న దాన్ని ఎవరైనా దొంగలిస్తారేమో జాగ్రత్తగా పట్టుకోండి అని యేసుప్రభు బైబుల్లో చెప్పిన మాటను మనం గమనించాలండి సో దేవుడు ఓనరు ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన మన జీవితంలో ప్రతి ఒక్కొక్కరికి ఆయన కృప చొప్పున మన విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు విభజించి ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు ఇది ఇచ్చిన తర్వాత ఆయన కొంతకాలం అయిన తర్వాత మన జీవితంలో మనకిచ్చిన ప్రతి ఒక్క వనరుల్ని మనం ఎలా వాడుతున్నామని దేవుడు ఆడిట్ చేసి మన దగ్గర నుంచి లెక్క అడుగుతాడన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి గుర్తుపెట్టుకోండి సృష్టి అంటే అర్థం ఏంటో డెఫినేషన్ ఏంటి ఇందకు చెప్పాను దేని ఉనికికి కారణం దాంట్లో ఉండదో దేని ఎగ్జిస్టెన్స్కి రీజన్ దాంట్లో ఉండదు దాని క్రియేషను దాని సృష్టి అన్నారని కాబట్టి మనం దేవుని సృష్టి కాబట్టి మన మనుగడకి మన ఉనికికి కారణం మనలో ఉండదు అది దేవుడిలో ఉంటుందనే విషయాన్ని తెలుసుకొని మన జీవితంలో మన చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి దానికి దేవుడు ఓనర్ అన్న సత్యాన్ని తెలుసుకుని దేవుడు మన జీవితంలో లెక్కడగటానికి ఏదో ఒక రోజు మన దగ్గర ఆడిటింగ్ చేస్తాడన్న సత్యాన్ని మనం గమనించాలా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఉదాహరణకి పిల్లల్ని తీసుకుందాం దేవుడు మనకి పిల్లల్ని పిల్లల్నిస్తే మనం కలిగి ఉన్నదానికి కారణం మనలో లేదని విషయాన్ని మనం మర్చిపోయి మన పిల్లలు మనుగడకి మనమే కారణం అనుకునో లేకపోతే మనమే అధికారులమో ఓనర్లు అనుకునో వాళ్ళ జీవితాల్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితానికి ఓనర్స్ అనుకుని వాళ్ళ జీవితానికి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా మనం ఎవరికి లెక్క చెప్పాలి అన్న బాధ్యత అనేది వాళ్ళు ఫీల్ అవ్వకుండా లేకపోతే మనం ఫీల్ అవ్వకుండా మనం వాళ్ళని పెంచుతాం కానీ బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే పరలోక రాజ్యం అంట అంటే దేవుడు సింహాసనం పరలోకంలో ఉంది దేవుడు పరలోకంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడని ఆయన ప్రభుత్వంలో ఆయన ఈ లోకంలో మనుషులకి ఆయన దాసులకి విభజించి ఇచ్చిన ప్రతి దానికి దేవుడు ఆడిటింగ్ చేసి లెక్క అడుగుతాడన్న సత్యాన్ని మనం గమనించడం మనం మర్చిపోతాం గమనించండి మీ పిల్లల విషయంలో దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు యజమాని అంట ఆయనకి వాళ్ళ దాసులకి తలాంతులు ఇచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు కానీ ఆయన ఒకరోజు తిరిగి వచ్చి వాళ్ళు వాటిని ఎలా వాడారో దాని విషయంలో ఆ యజమాని ఆడిటింగ్ చేసిన సత్యాన్ని మనం గమనించాలా సో ఫస్ట్ ఓనర్షిప్ ఆయన అధికారి రెండవది అలొకేషను ఆయన విభజించేస్తాడు మూడవది అకౌంటబిలిటీ దేవుడు ఆయన ఇచ్చిన దానికి మన దగ్గర నుంచి లెక్క అడుగుతాడు నాలుగో పాయింట్ చూడండి యుటిలైజేషన్ దాన్ని ఎలా వాడుతున్నాము అనేది పద్దెనిమిదో వచ్చిన చదువుదామా అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టను ఒక తలాంతు చేసుకొచ్చిన ఏం చేశాడంట ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా అంతే దాచిపెట్టాడంట రెండు తలాంతులు తీసుకున్నాడు ఏం చేశాడు రెండిటిని నాలుగు చేశాడంట ఐదు తలాంతులు తీసుకున్నాడు ఏం చేశాడు ఐదుటిని పది చేశాడు అని చెప్పి బైబుల్లో చాలా క్లియర్గా ఉంటుంది చూడండి ఒక తలాంత తీసుకున్నాడు తీసుకున్న దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టిన విషయం మనకు బైబుల్లో గమనిస్తూ ఉంటాం చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఇల్లు కావచ్చు శరీరం కావచ్చు ఆరోగ్యం కావచ్చు పిల్లలు కావచ్చు మనం భయంతో వాళ్ళని జాగ్రత్త చేసి దాచిపెడతానికి ప్రయత్నం చేస్తాం బైబుల్లో ఏమన్నాడంటే ఇట్లాంటి ఇనాక్టివ్నెస్ పాపం అన్నాడు ఇరవై ఆరో వచ్చినాం కూడా ఒకసారి చూద్దామండి అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు నేను విత్తని చోట చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు పంట కూర్చుకొని ఎరుగుదువా అట్లయితే అట్లైతే నా సొమ్ము సాహుకారులతో ఉంచబడి ఉంచవలసి ఉండను నువ్వు నేను ఇచ్చిన దాన్ని నువ్వెందుకు సరిగ్గా వాడలేదు నువ్వెందుకు వాటిని సరిగ్గా వెచ్చించలేదు అని యజమాని ఆ సోమరి పోతు అని చెప్పి మాట్లాడటం మనం చూస్తున్నాం మనం జనరల్గా ఏమనుకుంటామంటే సోమరి చీమల వద్దకు ఎల్లుమని బైబిల్లో చెప్పినప్పుడు పిల్లలు పని చేయకపోతేనో ఆ వాక్యాన్ని మనం వాళ్ళ మీద వాడతాం కానీ సోమరితనాన్ని జీవితంలో సరిగ్గా పనిచేయని మనం వాడతాం కానీ దేవుడిచ్చిన తలాంతుల్ని సరిగ్గా మనం వెచ్చించకపోతే అది సోమరితనం అన్న సత్యాన్ని మనం గమనించం అంటే నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటాడు అపోస్తులు మొదట కార్యాలు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు అప్పుడు ఎరుషులేము యోదయ సమరయ బూదిగంతాల వరకు నాకు సాక్షులు ఉంటారని చెప్పి మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీరు లోకంలోకి వెళ్ళి ఈ లోకానికి సువార్త చెప్పి సర్వ సృష్టిని లేకపోతే మనుషులందరినీ నాకు శిష్యులుగా చేయమని దేవుడు మనకు బాధ్యతను అప్పగించి మనకొక శరీరాన్ని ఇచ్చి దాంట్లో శక్తినిచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి చదువుకోవడానికి వనరులు ఇచ్చి మనకి ఇంట్లో పిల్లల్ని ఇచ్చినప్పుడు వీటిని ఎటువైపు వెచ్చించాలి ఇటువంటి రిసోర్సెస్నని మనం ఎప్పుడైతే మర్చిపోయి వీటినన్నిటిని మనం జాగ్రత్త చేసి మనం దాచిపెట్టుకోవాలని చూస్తామో దేవుడేమంటాడంటే సోమరి నేను చల్లని చోట నేను సమకూర్చుకునేవాడినని విత్తని చోట నేను వచ్చి కోసేవాడిని నీకు తెలియదా తెలిసి నువ్వు ఇట్ట సోమరితనంగా ఎట్లున్నావు అని చెప్పి దేవుడు వేసే క్వశ్చన్ మనకు బైబుల్లో కనువిప్పు కలుగు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను గమనించండి పిల్లలు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు నువ్వు సువార్త సేవ చేయాలా సమయం మందు అసమయం మందు సువార్త సేవ చేయాలా లోకలోకి వెళ్ళి మనుషుల్ని దేవునికి శిష్యులుగా మార్చాలా అని ఈ బాధ్యత దేవుడు మనకు అప్పగించి మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మనకు ఇల్లు ఇచ్చాడు మనకు పిల్లల్ని ఇచ్చాడు వీళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ నేను నీకు ఇచ్చిన రిసోర్సెస్ అయితే ఇదంతా నేను నీకు ఇచ్చిన అయితే నువ్వు వీటిని వేస్ట్ చేస్తున్నావా ఖర్చు పెడుతున్నావా సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు సరైన ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయకపోతే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే సోమరి నేను ఎటువంటి యజమాన్యం నువ్వు మర్చిపోయావా అని అడుగుతున్నాడు చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా దాచిపెడతానికి ప్రయత్నం చేస్తాం నాకు ఒక్కడే కొడుకు కదా లేకపోతే నాకు ఒక్కతే కూతురు కదా లేక ఇద్దరే పిల్లలు కదా ఉన్నది ఒకే ఒక్క బండి కదా ఉన్నది ఒకే ఒక్క ఇల్లు కదా అని చెప్పి దేవుడు లేకపోతే ఇదే ఉద్యోగం కదా నాకు ఇంక ఉద్యోగం లేదు కదా నా దగ్గర ఉంది ఇంత అమౌంటే కదా అని మన దగ్గర ఉన్నది కొంచెం అనుకుని మనం దేవుని కొరకు వెచ్చించడానికి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం వెనకాడతాం ఇది మనం చేసే తప్పు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో చూడండి బైబుల్ ఏమంటుందంటే ఎవ్రీథింగ్ ద డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఫెయిత్ ఈ సిన్ అని ఉంటుంది అనుమానించి వాడు తిన ఏడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషేని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం నీ విశ్వాసం దేవుడి మీద అయితే ఆ దేవునితో పాటు జీవించడం అయితే నువ్వు చేసే క్రియల్లో నీకున్న వనరుల్ని నీకున్న బిడ్డల్ని నీకున్న ఆస్తుల్ని నీకున్న ఐశ్వర్యాన్ని నువ్వు వాడే విధానంలో నీ విశ్వాసం కనిపించకపోతే విశ్వాసం సంబంధంగా అంది ఏ ప్రతి ఒక్కటి కూడా పాపము అని బైబుల్ సెలవిస్తూ ఉంది అది హెబ్రి పత్రిక పదకొండవదే మారవచనంలో ఏముంటుందంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అని ఉంటుంది అంటే నీకు ఇచ్చిన బహుమానాల్ని నీకు ఇచ్చిన తలాంతుల్ని పిల్లలు కావచ్చు ఆస్తి కావచ్చు ఐశ్వర్యం కావచ్చు మన వ్యక్తిగతమైన జీవితం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు మన చదువు కావచ్చు దేవుని కొరకు వెచ్చించడం మనకు చేత కాకపోతే అది పాపమని దేవునికి ఇష్టలుగా జీవించడం అసాధ్యమని మనకి బైబుల్ సెలవిస్తూ ఉంది అయితే అక్కడ యజమాని ఏమంటున్నాడంటే నువ్వు దాన్ని రెండింతలుగా చేయలేకపోవచ్చు కనీసం నువ్వు దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేస్తూ వడ్డీ అయినా వచ్చేది కదా అంటున్నాడు అంటే దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు నీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కనీసం నువ్వు ఏదో ఒక రకంగా దాన్ని ఉపయోగించడానికి నువ్వు ట్రై చేసి ఉండాల్సింది కదా అంటున్నాడు గమనించండి దేవుడు మన దగ్గర నుంచి కనీసం ఎఫర్ట్ దేవుడు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కనీసం దేవుడు ఇచ్చిన తలాంతుల్ని దేవుడి కొరకు వెచ్చించడానికి మనం కష్టపడుతున్నావా లేదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ మనం సరిగ్గా మనం వెచ్చించగలుగుతున్నామా లేదా అనేది దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడే మన జీవితాల్లో మనం మోసపోతుంటాం మనం ఏం చేస్తామంటే నా దగ్గర ఒక్క తలాంతే ఉంది పలానాడు దగ్గర ఐదు తలాంతులు ఉన్నాయి ఇంకొకటి దగ్గర రెండు తలాంతులు ఉన్నాయి నాకు ఇంతే వచ్చు నాకు ఇంతే చదువచ్చు నాకు ఇంత నా చేతులు ఇంత ఇన్ని డబ్బులే ఉన్నాయి నా దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు నా దగ్గర కొంత ఉంది అని మనం ఆలోచించి ఎవరో ఒక సూపర్ స్టార్ని చూసో దేవుడు ఎవరికన్నా ఎక్కువగా ఇస్తే అధికంగా ఇస్తే వాళ్ళ వైపు చూసో నా జీవితం ఒకవేళ అట్లా ఉంటే నేను దేవుడు కోసం ఏమైనా చేయగలుగుతానేమైనా భ్రమలో మనం బ్రతుకుతాం దేవుడు వాళ్ళు చూసే నీ జీవితాన్ని దేవుడు పరీక్షించడు కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు వచ్చి దేవుడి కోసం సేవ చేస్తారో అని చెప్పి నేను వదిలేమని దేవుడు అడగట్లేదు కానీ నీకు ఇచ్చిన తలాంతును బట్టి నీకు ఇచ్చిన బట్టి దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడన్న సత్యాన్ని మనం గమనించాలా సో అథారిటీ దేవుడిది ఆయన అధికారాన్ని బట్టి దేవుడు విభజించేస్తాడు విభజించి ఇచ్చిన దాని యొక్క లెక్క దేవుడు అడుగుతాడు అకౌంటబిలిటీ అడుగుతాడు మనకి ఇచ్చిన దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలన్న నాలుగో సూత్రాన్ని మనం తెలుసుకుంటా మనం ఏం చేయాలి అంటే మనం సరిగ్గా మోటివేట్ చేసుకోవాలా ఐదవదిగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇరవై ఏదో వచ్చినా చూద్దామా గనుక నేను భయపడి వెళ్ళిని తలాంతను భూమిలో దాచిపెట్టి ఆయన ఆయన ఏమంటున్నాడంటే నేను భయపడ్డాను అన్నాడు చూడండి సైతాను మూడు రకాలుగా మనిషిని ఆ తలాంతిని వాడుకోవడంలో అంటే వేస్ట్ఫుల్ వేస్ట్ పర్సన్గా చేస్తుంది మొట్టమొదటి ఏంటంటే సెల్ఫ్ డౌట్ అంటారు అంటే మనల్ని మనమే డౌట్ చేసుకుంటాం అంటే మన మనం అంత క్వాలిఫైడా మన దగ్గర అంత అర్హత ఉందా అని చెప్పి మనం ఫెయిల్ అవుతాయేమోనని మన మీద మనకే డౌట్ వచ్చేటట్టు చేస్తాడు రెండవది సెల్ఫ్ పిటి అంటారు అంటే మన మన అంటే ఇంతకు ముందు ఇన్నిసార్లు నేను ఫెయిల్ అయ్యాను కదా నేను ఒకవేళ చేయలేనేమో అని మన గురించి మనమే తగ్గించుకుని ఆలోచించుకునే స్థితిలోకి సైతాన్గా తీసుకెళ్తాడు మూడవది మనకు మనం సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాం అంటే ఒకవేళ మనం చేస్తే మనల్ని చూసి జనాలు ఏమనుకుంటారో అని అటువంటి భయాన్ని కలుగు చేస్తాడు అయితే మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలా దేవుడు ఒక్కటిచ్చినప్పుడు ఆ ఒక్కదానికి సంబంధించి దేవుడు మన దగ్గర నుంచి అకౌంట్ అడుగుతాడు మనం దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని భయపడక దేవుని కొరకు ముందుకి సాగి వెళ్ళిపోయేవారిగా మనం ఉండాలి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం భయపడటం వలన మనుషులకు వచ్చును భయపడటం వలన మనుషులకు వచ్చును అనేవి బైబుల్లో చాలా క్లియర్గా ఉంది అందుకే పిరికి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్న సత్యాన్ని మనం బైబుల్లో గమనిస్తూ ఉంటాం చూడండి ఎప్పుడైతే నన్ను నేను మోటివేట్ చేసుకుంటానో నన్ను నేను సరిగ్గా అప్లై చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలా ఇరవై ఎనిమిదో వచ్చినం మరొకసారి చదువుతామండి ఆ తలాంతును వాని యుద్ధం నుండి తీసివేసి ఆ పది తలాంతులు గల వానికి ఏమంటున్నాడు అండి దేవుడు ఏమంటాడు ఎప్పుడైతే నువ్వు తలాంతును ఉపయోగించవో దేవుడు అంట ఆ తలాంతును మన దగ్గర నుంచి తీసివేసి తలాంతులు గల వాడికి ఇస్తాడంట సో దేవుడు నీకు ఇచ్చిన చిన్న చిన్న వాటిల్లో లేకపోతే నీకు ఇచ్చిన వనరుల్లోనూ నమ్మకంగా లేకపోతే దేవుడు అది ఇంకొకరికి ఇచ్చేస్తాడన్న సత్యాన్ని మనం గమనించుకుని దేవుడిచ్చిన ప్రతి దాన్ని దేవుని కొరకు భయపడక సరిగ్గా అప్లై చేయడానికి మనం పూనుకోవాలా సరైన అప్లికేషన్లోకి మనం వెళ్ళాలా గమనించండి ఓనర్షిప్ దేవుడిదని గమనించాలా దేవుడు ప్రతి ఒక్కడికి ఆయన కృపచొప్పును విభజించి ఇస్తాడనే విషయాన్ని మనం గమనించుకోవాలా దేవుడు ఇచ్చిన ప్రతిదానికి లెక్కడుగుతాడన్న సత్యాన్ని మనం గమనించుకోవాలా నాలుగవదిగా దేవుడు ఇచ్చిన దాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నానని నేను చెక్ చేసుకోవాలా ఐదవదిగా నేను భయపడక నన్ను నేను మోటివేట్ చేసుకోవాలా ఇచ్చిన దాన్ని సరిగ్గా అప్లై చేయాలి చేయకపోతే దేవుడు నా దగ్గర ఉన్నదాన్ని నా దగ్గర నుంచి తీసేస్తాడన్న సత్యాన్ని నేను గమనించుకోవాలా ఇవన్నీ గమనించుకుంటున్నా మనం మనకి బైబుల్లో ఏం కనిపిస్తుంది అంటే దేవుడు సరిగ్గా వాడిన వాడిని ఎలా కాంపెన్సేట్ చేస్తాడో దేవుడు వాళ్ళకి ఎలాంటి బహుమానాలు ఇస్తాడో మనకు బైబుల్లో గమనిస్తామండి ఎప్పుడైతే మనం వచనాలు మనం చదువుతుంటామో అక్కడ మూడు విషయాలు మనకు కనిపిస్తుంది ఎవరైతే తమ జీవితాన్ని సరిగ్గా వెచ్చిస్తారో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలా నమ్మకమైన మంచి దాసుడని వాళ్ళకి వెళ్ళనని దేవుడు యొక్క అఫర్మేషన్ ఇస్తాడంట దేవుడు వాళ్ళకి ధైర్యం చెప్తాడన్న సత్యాన్ని మనం గమనిస్తాం అదే విధంగా దేవుడు ఏం చేస్తాడు అంటే రెండు తలాంతులు నాలుగు తలాంతులు చేసిన వాడికి ఐదు తలాంతులు పది తలాంతులు చేసిన వాడికి ఎవరెవరైతే సరిగ్గా వెచ్చించలేదు వాళ్ళ జీవితంలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయని తీసి వీళ్ళకు అనుగ్రహించి ఐదు తలాంతులు ఉన్నోడిని పది తలాంతులుగా రెండు తలాంతులు వాళ్ళని నాలుగు తలాంతులుగా దేవుడు ప్రమోట్ చేస్తాడన్న సత్యాన్ని మనకి బైబిల్లో గమనిస్తూ ఉంటాం కేవలం ప్రమోట్ చేయడం మాత్రమే కాదు కానీ నీ విషయంలో నా విషయంలో పరలోకంలో ఒక గొప్ప సెలబ్రేషన్ ఒక గొప్ప పండుగ జరుగుతుందన్న సత్యాన్ని మనం బైబిల్ వచనాలు చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం నేను ముఖ్యంగా ఈ మూడు ప్రశ్నలు మీ జీవితంలో ఉంచాలని ఇష్టపడుతున్నాను మీ జీవితాన్ని మీరు ఏం చేస్తున్నారు దేవుడు మీకు ఇచ్చిన రిసోర్సెస్ మీకు ఇచ్చిన వనరులు ఎలాంటియో మీరు గమనించారా దేవుడు మీకు ఎటువంటి బహుమతులు ఇచ్చాడో ఎటువంటి తలాంతులు ఇచ్చాడో నీ ఇంట్లో నీ చేతిలో ఎటువంటి దీవెల దేవుడు పెట్టాడు నువ్వు గమనించావా ఒకవేళ గమనిస్తే వాటిని నువ్వు వేస్ట్ చేస్తున్నావా నీ ఇష్టాల కొరకు నువ్వు ఖర్చు చేస్తున్నావా దేవుని చిత్తం కొరకు నువ్వు వెచ్చిస్తున్నావా ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకోవడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు చెక్ యువర్ లైఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఒక్క తలాంతు ఇస్తే దాన్ని జాగ్రత్తగా నేను దాచిపెట్టుకుని జీవిస్తుంటే నీకు ఇచ్చిన పిల్లలు నీకు ఇచ్చిన ఆస్తి నీకు ఇచ్చిన ఐశ్వర్యం నీకు ఇచ్చిన ఉద్యోగం నీకు ఇచ్చిన చదువు నీ కుటుంబానికి నీ వరకే నువ్వు జాగ్రత్త పడి భయపడి నువ్వు దాచిపెట్టుకుంటా ఉంటే గమనించండి ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను తనతో పాటు జీవించడానికి పిలుస్తాడేమో ఒకవేళ పిలిస్తే ఈ రెండు వేల పద్నాలుగు దేవుడు నీకు దేవుడి దగ్గర నుంచి నీకు పిలుపు వస్తే ఆ పిలుపు నువ్వు ఆన్సర్ చేసినప్పుడు ఆ దేవుని తీర్పు సింహాసనం ముందు వెళ్ళి నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల గురించి ఆయన ఆడిటింగ్ చేయడం మొదలు పెడితే ఆయన లెక్క అడగటం మొదలు పెడితే మనం లెక్క అప్పచెప్పగలిగే స్టేజ్లో ఉన్నామో లేదో పరిశీలించుకోండి ప్రభు యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం పదహారు వచనంలో వాళ్ళు ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా తండ్రి పేరట ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించటానికి ఆ ఫలం నిత్యం నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను అన్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకుని మనల్ని నియమించాడు ఆయన ఆశించిన ఫలం మన జీవితాల్లో రావాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అందుకే పేతురు భక్తుడు రెండో పేతుడు మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు ఆయన ఏమంటాడంటే కాబట్టి సహోదరులరా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చేత చేసుకోవడంలో బహు జాగ్రత్త పడండి మీరు ఇట్టి కార్యాలు చేసి మీరు అన్నిటికీ అన్నారు ప్రతి విశ్వాసకి నీకు ఒక పిలుపు ఉంది నీకు ఒక ఏర్పాటు ఉంది నీకున్న పిలుపును బట్టి నీకున్న ఏర్పాటును బట్టి నీ జీవితంలో నీ నీ చేతిలో నీ లైఫ్లో నీకు ఏది ఉన్నాయో అది నువ్వు కలిగి ఉన్నావు వాటిని వేస్ట్ చేస్తున్నావు లేకపోతే వాటిని ఖర్చు చేస్తున్నావు దేవుని చిత్తానుసారంగా వాటిని ఇన్వెస్ట్ చేసి వెచ్చిస్తున్నావు అది మనం తేల్చుకుని ఒకవేళ దేవుడు ఆశించిన ప్రకారంగా మన జీవితం లేకపోతే నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు నూతనంగా మన మనసును మార్చుకుని రూపాంతరం చెందడం చాలా ఇంపార్టెంట్ అన్న సత్యాన్ని మీకు నేను తెలియజేస్తాను నన్ను కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రభా నీకు స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు నేను పరలోకరాజ్యం ఎట్లుంటుందో ప్రభ నేనా నీ దాసులకి నానా నేనా తలాంతులు ఇచ్చి యజమానిగా నేను మా జీవితాలకు ఎలా వస్తావో ప్రభా ఇచ్చిన తలాంతుల యొక్క లెక్క ప్రభ మీరు ఎలా అడుగు అడుగుతారో ప్రభా నేను లెక్క అప్పచెప్పగలిగిన వారికి నైనా మీరు ఏ రకమైన ప్రమోషన్ ఇస్తారో ప్రభా లెక్క అప్ప చెప్పలేని వాళ్ళకి ప్రభా ఎటువంటి తీర్పు మీరు ఇస్తారో ప్రభా వాక్యంలో రాయబడి ఉండగా ప్రభా దేవ ఇదిగో నేనా ఇన్ని సంవత్సరాలు ప్రభావ మమ్మల్ని కాచికాపడిన దేవుడో ప్రభా మరొక నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతుండగా ప్రభానైనా మరి మేము నమ్మకమైన దాసులుగా ఉన్నామో నేనా బద్దకస్తమైన బద్దకిస్తున్న దాసులుగా ఉన్నామేమో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుని నేను మా మనస్సులు మారి రూపాంతరం చెందినైనా ఈ నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించగలిగినట్లు ఒకవేళ నూతన ప్రభా నీ దగ్గర నుంచి పిలుపు వస్తే ఆడిటింగ్ లో ప్రభావైనా నీకు యోగ్యమైన బిడ్డలుగా సేవకులుగా మేము నిలబడగలిగినట్లు మాకు సహాయం చేసి దీవించమని నజర నేస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చీరాల పట్టణ వాసులకు గమనిక ప్రతి నెల రెండవ శుక్రవారం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు సెయింట్ మార్క్స్ లూత్రన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణాశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసఫ్ టి రవికాంత్ గారు తొమ్మిది ఆరు ఏడు మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మరియు ఒకటి సున్నా మరియు సిస్టర్ అరుణ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు మా అడ్రస్ న్యూ కవనెంట్ టాబర్ నెకల్ ఒకటి ఒకటి నాలుగు బి ఒకటి మూడు డ్యాష్ ఒకటి డ్యాష్ రెండు ఒకటి రెండు బై ఒకటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా బిఎస్పీ కాలనీ రాజీవ్ నగర్ హైదరాబాద్ ఐదు లక్షల పద్దెనిమిది మా ఫోన్ నంబర్స్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా సున్నా తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు 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 నాలుగు సున్నా సున్నా మరియు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది నాలుగు నాలుగు రెండు మా ఈమెయిల్ అడ్రస్ హెలో ఎన్సిటి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు